ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లాభాలు కొనసాగుతున్నాయి. అయితే ఒక టైట్ రేంజ్ మార్కెట్స్ లో మనం చూస్తున్నాం. 10,845 అండ్ 10,000 ఆల్మోస్ట్ 880 లెవెల్స్ దగ్గర మాత్రమే మార్కెట్స్ కోట్ అవుతూ వస్తున్నాయి. పెద్దగా మొమెంటం మనకి యాక్టివిటీ అయితే ఇవాళ మార్కెట్స్ లో కనిపించట్లేదు. ఇవాళ ఉదయం అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన ప్రోత్సాహక సంకేతాలతో పాజిటివ్ ప్రారంభమైంది. బట్ అదే మొమెంటం అయితే మార్కెట్స్ లో కంటిన్యూ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఒక ఆల్మోస్ట్ 0.25 అంటే 0.25% గెయిన్స్ తో మాత్రమే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. కాకపోతే ఇవాళ మేజర్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉంది. కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఇవాళ మనం చూస్తున్నాం. ఐటీ, పిఎస్యు బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్ లో అమ్మకాలు ఒత్తిడి కొనసాగుతుంది. కాకపోతే మెటల్, ఫిన్సర్ బ్యాంక్స్ లో మాత్రం కొన్ని బ్యాంక్స్ లో మనం స్ట్రాంగ్ గెయిన్స్ కూడా ఇవాళ అబ్జర్వ్ చేయవచ్చు. 52 వీక్ హై టచ్ అవుతున్న స్టాక్స్ లో జిఎంఎం ఫాడ్లర్ గత కొద్ది నుంచి కొద్దిగా యాక్టివ్ గా ఉంది స్టాక్. సో ఇవాళ 52 వీక్ హై టచ్ అయింది. హిందుస్థాన్ యూనిలివర్ ఒకటి, ఎన్ఆర్బి బేరింగ్స్ ఒకటి, పీవీఆర్ కూడా చాలా స్ట్రాంగ్ గా 1200 లెవెల్స్ నుంచి 1500 లెవెల్స్ కి మళ్ళీ మనం రావడం చూస్తున్నాము. ఇదే గెయిన్స్ కంటిన్యూ అవుతున్నాయి. అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ పరంగా చూస్తేనేమో ఆర్ఎస్డబ్ల్యూ అని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో మనం ఈ స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. రాజస్థాన్ స్పిన్నింగ్ అండ్ వేవింగ్ మిల్స్ అని చెప్పి ఈ స్టాక్ ఇది ఈ అక్టోబర్ 152 రూపాయల స్థాయికి మనం 52 వీక్ లో దిగి వచ్చింది. ఇప్పుడు 264 రూపీస్ దగ్గర స్టాక్ ఉంది. అంటే అతి తక్కువ కాలంలోనే ఆల్మోస్ట్ డబుల్ అయింది. అంటే ఆల్మోస్ట్ 70-80% దాకా రిటర్న్స్ ఈ స్టాక్ ఇచ్చింది. ఇవాళ కూడా ఆల్మోస్ట్ 70% దాకా గెయిన్స్ వచ్చాయి. చాలా స్ట్రాంగ్ వాల్యూమ్స్ పట్టు కూడా ఈ స్టాక్ లో కనిపించింది ఆర్ఎస్డబ్ల్యూఎం. నెట్కో టైల్స్ ఒకటి చాలా స్ట్రాంగ్ గా ఇవాళ పెరిగింది అబౌట్ 10% దాకా. అండ్ ఐఎంబి ఆగ్రో ఒకటి, వింటా లాబ్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఇప్పుడు దాకా ఉన్న దీన్ని బట్టి చూస్తున్నాం. టాటా మోటార్స్ ఒకటి, జేఎల్ఆర్ వాళ్ళ భారీ ఎత్తున వాళ్ళ ఎంప్లాయీస్ లో కోత విధించి అంటే ఖర్చులు దాదాపు తగ్గించే ప్రయత్నాల్లో టాటా మోటార్స్ ఉంది. ఇది ఒక రకంగా పాజిటివ్ న్యూస్, ఎందుకంటే మార్జిన్స్ కొద్దిగా గొప్ప పెరిగే ప్రయత్నం ఉంటుంది, నెట్ ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఆ ఫేజ్ ఆఫ్ ది న్యూస్ తో టాటా మోటార్స్ ఇవాళ 5% దాకా జంప్ వచ్చింది. బంధన్ బ్యాంక్ లో కూడా ఇవాళ ఒక 4-5% దాకా గెయిన్స్ చూసాం. అండ్ ఎలాంటి ఇన్ఫోటెక్, కోటక్ బ్యాంక్, బయోకాన్, వరుణ్ బెవరేజ్ లాంటి స్టాక్స్ లో 3-4% దాకా వీక్నెస్ ఉంది. జెట్ ఎయిర్వేస్ లో కూడా ఒక 4% దాకా నష్టాలు చూస్తాం. కోటక్ బ్యాంక్ సంబంధించి ఇవాళ ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది. బాంబే హైకోర్టు ఎంతకాలం, ఎందుకంటే అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ కోటక్ బ్యాంక్ ప్రమోటర్ కి మధ్య ఒక యుద్ధం లాంటిది జరుగుతుంది. డిసెంబర్ 31 స్టేక్ తగ్గించుకోవాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అల్టిమేటం జారీ చేసింది. దీనికి సంబంధించి బాంబే హైకోర్టుకు కోటక్ బ్యాంక్ వెళ్ళడం చూస్తున్నాం. బట్ అలాంటిది ఏమి చెల్లదు, డిసెంబర్ 31 ఖచ్చితంగా స్టేక్ తగ్గించుకోవాల్సిందే అని చెప్పి బాంబే హైకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఒక 2.5-3% దాకా కోటక్ మహీంద్ర బ్యాంక్ లో ఇవాళ సెల్లింగ్ చూస్తున్నాం. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్ షాట్. అల్లీస్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? ఒక టైట్ రేంజ్ మార్కెట్స్ లో కనిపిస్తుంది, ఒక 30-40 పాయింట్స్ రేంజ్ మాత్రమే. బట్ యూరోపియన్ మార్కెట్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి, బట్ నష్టాల్లో కొనసాగుతుంది యూరోపియన్ మార్కెట్స్. సో మేబీ ఇక్కడ నుంచి కొద్దిగా సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి మార్కెట్ లో? కొంచెం స్టాక్స్ స్పెసిఫిక్ సెల్లింగ్ రావచ్చేమో, కానీ అంటే ఓవరాల్ గా మన మార్కెట్స్ అంటే గ్లోబల్ గా ఉన్న ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే మన మార్కెట్ చాలా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. లాస్ట్ ఒక 1 మంత్ గా చూస్తున్నాం చాలా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అటు గవర్నమెంట్ నుంచి ఇండస్ట్రీకి సపోర్టివ్గా కొన్ని మెజర్స్ తీసుకునే అవకాశాలు, సాప్స్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని మనం ఊహగానాలు చూస్తున్నాం. అదొక కారణం అని చెప్పొచ్చు. తర్వాత నెగిటివ్ న్యూస్ అన్ని కూడా అయిపోయినాయి. డిస్కౌంట్ కూడా మార్కెట్ అయిపోయింది, దానికి డిస్కౌంట్ మార్కెట్ అయిపోయింది. దానికి తోడు ఒక షార్ట్స్ అనేది మార్కెట్ లో ఉన్నాయి. అది కవర్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ గా కవర్ అవుతూ వస్తున్నాయి. అయితే లాస్ట్ ఫ్యూ డేస్ గా ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఏంటంటే మిడ్ క్యాప్ లో ఒక లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం మిడ్ క్యాప్ లో బయింగ్ రావచ్చని. దానికి అనుగుణంగా మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా చాలా రోజుల తర్వాత మనకి ఒక దగ్గర ఒక 3-4 నెలల తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఒక బయింగ్ అనేది కనపడుతుంది. నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా అంటే రాను రోజుల్లో కూడా మిడ్ క్యాప్ స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి స్లోగా ఈ ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మనం ఈ రోజు మిడ్ క్యాప్ స్టాక్స్ దూరంగా ఉండమని చెప్తున్నాం. బట్ ఇక్కడ నుంచి ఎవరీ డిప్ లో కూడా మిడ్ క్యాప్ స్టాక్స్ ని ఒక ఫ్యూ మంత్స్ కోసం, అట్లీస్ట్ ఒక 2 మంత్స్ కోసమో, లేకపోతే పొజిషన్ ట్రేడర్స్ 1 మంత్ కోసం బై చేసుకోవచ్చు. అయితే నిఫ్టీ మాత్రం కొంచెం ఇక్కడ ఆగొచ్చు అండి, కొంచెం ఈ లెవెల్ ఆగి కన్సాలిడేట్ కావచ్చు. మిడ్ క్యాప్ స్టాక్స్ లో మాత్రం అవుట్ పర్ఫార్మ్ కనపడవచ్చు. కాబట్టి పిఎస్యు బ్యాంక్స్ మరీ ముఖ్యంగా కొంచెం హైయర్ లెవెల్స్ లో సెల్లింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిట్లో ఎవరైనా షార్ట్ సెల్ చేయాలనుకుంటే పిఎస్యు బ్యాంక్స్ లో షార్ట్ సెల్ చేయొచ్చు. అదేవిధంగా కొన్ని కొన్ని స్టాక్స్ ని డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్ ని ఎవరి డిప్లో కూడా బై అని చెప్తాను. కమాడిటీ స్టాక్స్ లో కూడా సెల్ అండ్ ర్యాలీస్, లైక్ హిండాల్కో ఒకటి, వేదాంతాన్ని పక్కన పెట్టండి. వేదాంత, హిండాల్కో అండ్ టాటా స్టీల్ రెండు కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ప్రైవేట్ బ్యాంక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్ ని, ఆ తర్వాత ఎస్ బ్యాంక్ ని బై అండ్ డిప్స్. పిఎస్సి బ్యాంక్స్ లో ఎస్బీఐ ని సెల్ అండ్ ర్యాలీస్.
బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ కొంచెం ఆగొచ్చు. ఓవరాల్ గా మిడ్ క్యాప్ లో ఎన్సీసీ లాంటి స్టాక్ ని ఆర్ జిఎంఆర్ ఇన్ఫ్రా లాంటి స్టాక్ ని ఎవరి డిప్ లో కూడా షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ బై చేసుకోమని చెప్తాను. సో మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కొద్ది గొప్ప మనకి ఇవాళ కొన్ని స్పెసిఫిక్ బ్యాంక్స్ లో యాక్టివిటీ ఉంది. ఎనీ స్పెసిఫిక్ సెక్టర్, ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ ఇప్పుడు పొజిషనల్ కాల్స్ తీసుకునేందుకు ఏమైనా కనిపిస్తున్నాయి? ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ ఈ మధ్య 2-3 రోజుల స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అవడంతో కొంచెం పాజిటివ్ ఇండికేషన్ కనిపిస్తుంది. అలాగే మైక్రో ఎకనామిక్ ఫ్రంట్ లో కూడా చూస్తే కనుక కొన్ని పాజిటివ్ ట్రిగర్స్ రావడంతో, న్యూస్ లో కూడా చూస్తే కనుక కొంచెం ఆప్టిమిస్టిక్ గా రావడంతో మన మార్కెట్ లో మళ్ళీ కొంచెం రివైవల్ అనేది కనిపిస్తుంది. మొన్న అమెరికన్ మార్కెట్స్ బాగా పడినప్పటికీ మన మార్కెట్ లో చూస్తే కనుక బాగా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. సో మార్కెట్ పెద్ద సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపించలేదు. స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం ఐటీ స్టాక్స్ లో కొంచెం బాగా పాజిటివ్ గా కనిపిస్తుంది. అలాగే ఒకసారి పిఎస్యూ బ్యాంక్స్ వస్తే కనుక సెక్టర్ వైజ్ చూస్తే కనుక బాగా పాజిటివ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక బాగా కంటిన్యూస్ గా పడుతూ వచ్చి ఇప్పుడు కొంచెం ఆర్బీఐ దగ్గర నుంచి కొత్త పాజిటివ్ న్యూస్ రావడంతో, అలాగే ఎకానమీ కూడా ఫర్దర్ గా కొంచెం స్టేబుల్ గా ఉన్నాయన్న వార్తలు రావడంతో పిఎస్సీ బ్యాంక్స్ కూడా చూస్తే కనుక టెక్నికల్ గా బాగా బీట్ అండ్ డౌన్ అయినాయి. కాబట్టి బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ స్టాక్స్ కొంచెం లోయర్ రేట్ నుంచి షార్ట్ టర్మ్ లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కన్సిడర్ చేయించి అనిపిస్తుంది. అలాగే మనకి ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్ గా కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక 27,000 దగ్గర కొంచెం ఒక స్వల్ప రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఆ రెసిస్టెన్స్ దగ్గర కూడా కొంచెం బాగా స్ట్రెంగ్త్ కూడా కనిపిస్తుంది. సో ఈ లెవెల్ ని కూడా బ్రేక్అవుట్ అవ్వడం కూడా ఎక్కువ ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. కాబట్టి లాంగ్ పొజిషన్స్ ని ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే ఇండెక్స్ చూస్తే కనుక నిఫ్టీలో 10,850 దగ్గర రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ పైన కొంచెం బాగా స్టేబుల్ గా కనిపిస్తుంది. కాబట్టి స్ట్రెంగ్త్ ఉన్నట్టు కొంచెం టెక్నికల్ అప్వర్డ్ బ్రేక్అవుట్ కూడా కనిపించే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ 11,000 వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆల్ టైమ్ పీక్ 11,000 దగ్గర కనుక కన్సాలిడేషన్ ఉంది ఫర్దర్ అప్. సో ఓవరాల్ గా చెప్పాలంటే మార్కెట్ పాజిటివ్ గా ఉంది. కాబట్టి లాంగ్ పొజిషన్స్ ని స్టాప్ లాస్ పెట్టి కంటిన్యూ చేయొచ్చు. సో ఇతర లిస్ట్ లో ఇక్కడ నుంచి మార్కెట్ కాస్త పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో యాక్టివిటీ మరికొద్ది కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి మేబీ పొజిషన్ కాల్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు అన్న సూచన వినిపిస్తుంది. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఖమ్మం నుంచి కృష్ణారావు. అదే కృష్ణారావు గారు, 205 రూపాయలు 2,000 షేర్లు కొన్నాడు ఎస్ బ్యాంక్. పిఎన్బి బ్యాంక్ ఏమో 72 రూపాయలు కొన్నాడు షేర్లు. ఓకే, ఈ యావరేజ్ చేయొచ్చా ఎస్ బ్యాంక్ ఏంటంటే పరిస్థితి? అలాగే గ్యాస్ ఒకటండి. దేని గురించి తీసుకున్నారు, ఎంతకాలం హోల్డ్ చేద్దామని? ఇది 3 మంత్స్ అవుతున్నాడు 205 తీసుకుని, 165 వచ్చినప్పుడు యావరేజ్ చేద్దాం అంటే ఇంకా తగ్గుద్దామని చేయలేదు. ఓకే, ఒక 3 మంత్స్ 6 మంత్స్ వరకు వెయిట్ చేయగలను. ఓకే ఫైన్ చెప్తా. ఎస్ బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. మనం ఎస్ బ్యాంక్ మీద మనం ఆ టైంలో యావరేజ్ చేసుకోవచ్చు అని నేను పర్టికులర్ మరి ముఖ్యంగా నేను చాలా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగిందండి బాగా పడుతున్న టైంలో. కాబట్టి ఈవెన్ ఇప్పుడైనా సరే మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ 180 బ్రేక్ అయితే కొంచెం ఒక 7 రూపాయలు 10 రూపాయలు పడచ్చు. పెద్దగా బాగా భారీగా పడుతుందైతే నేను అనుకోను. మీరు యావరేజ్ చేయండి అండి, మళ్ళీ మళ్ళీ 205-220 దాకా నెక్స్ట్ ర్యాలీలో ఇది ఆ లెవెల్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి యావరేజ్ చేయమంటారు. పిఎన్బి మాత్రం మీరు కొన్న రేట్ లో ఉంది. పిఎన్బి యావరేజ్ అంటే ఇంకా కొనాల్సిన అవసరం అయితే ఇంకొద్దంటానండి నేను. పిఎస్సీ బ్యాంక్స్ మీద అంత పాజిటివ్ గా లేను. ప్లస్ ఇంకోటి మళ్ళీ లోన్ వేవర్ ఇవన్నీ కానీ న్యూస్ లో వస్తే పిఎస్సీ బ్యాంక్స్ కొంచెం వీక్ కావడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకోండి. పిఎన్బి మాత్రం మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. పెద్దగా పెరిగే అవకాశాలు మాక్సిమం ఇప్పుడు 72 లో ఉంది. 76-78 or 80 మాక్సిమం అండి. మార్కెట్స్ బాగా బులిష్ ఉంటే అక్కడ వరకు రావచ్చు. అక్కడికి వస్తే మీరు ఎగ్జిట్ కావాలని చెప్తాను. విజయవాడ నుంచి శ్రీనివాస్ కాలర్ ఉన్నారు. హలో, హలో శ్రీనివాస్ గారు. సార్, జమ్నా ఆటో, మంజుల్ ఆటో. జమ్నా ఆటో, మంజుల్ ఆటో. మంజుల్ ఆటో, ఓకే. ఈ రెండింటిలో ఏదో స్టాక్ పిక్ చేసుకుందాం అనుకుంటున్నారా? రెండు ఆటో ఆన్సరింగ్ సంబంధించిన స్టాక్స్ ఈ లాస్ట్ 2 ఇయర్స్ గా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది మనం చూసాము. జమ్నా ఆటోలోను అలాగే ముంజల్ ఆటో కూడా. జమ్నా ఆటో చూస్తే కనుక ఒకప్పుడు 17 రూపాయల నుంచి 100 రూపాయల వరకు మల్టీ బ్యాగర్ అయ్యి మళ్ళీ ఒక 60 రూపీస్ వరకు కరెక్షన్ ట్రెండ్ కి పోయింది. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా చూస్తే కనుక జమ్నా ఆటో బాగా కన్సిస్టెంట్ గా ఒక రిటర్న్ కూడా ఇచ్చారు స్టాక్. మిగతా ఆటోమొబైల్స్ లోడర్ లో అలాగే మనకి ఆటో ఆన్సిలరీ కూడా ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్ కి గురైంది. ఆ కరెక్షన్ ట్రెండ్ ప్రస్తుతానికి పూర్తవుతున్నట్టు కనిపిస్తుంది. కరెక్షన్ లో ఒక టెక్నికల్ బాటం ఏర్పడుతున్నట్టు కనిపిస్తుంది. ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. టెక్నికల్స్ కూడా ఈ లెవెల్ లో కొంచెం సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే ముంజల్ ఆటో మటుకు కొంచెం వీక్నెస్ కొంచెం ఎక్స్టెండ్ అయినట్టు కనిపిస్తుంది. 100 రూపాయల నుంచి ఈ స్టాక్
ఆల్మోస్ట్ 50 రూపాయల వరకు 50% వరకు కరెక్షన్ రావడం చూసాము. డెట్ ఫ్రీ కంపెనీ, స్ట్రాంగ్ డివిడెంట్ కూడా ఇస్తున్న కంపెనీ ముంజలాటు. టెక్నికల్ గా చూస్తే కనుక 50 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ కూడా రావడం చూస్తాం. సో రెండు మీరు హోల్డ్ చేయొచ్చు ముంజల్ అండ్ జమ్నా ఆటో. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరికొంతమంది కాలర్స్ ఉన్నారు. తణుకు నుంచి చక్రవర్తి. హలో సార్, నమస్తే. నమస్కారం, చెప్పండి. అశోక్ లేలండ్ తీసుకున్నాం సార్. ఈ ప్రజలు అశోక్ లేలండ్ పిక్ చేసుకుందాం అనుకుంటున్నారా సార్? ఆల్రెడీ ఏ కొన్ని షేర్లు 52x ఐడి తీసుకున్నాం సార్. అశోక్ లేలండ్ అంటే ఇంకో స్టాక్ ఏది? హెచ్పిసిఎల్ సార్. హెచ్పిసిఎల్ హెచ్పిసిఎల్ ఓకే. ఇప్పుడు ఇంకా అవైడ్ చేసుకుందాం అనుకుంటున్నారు అదేనా? అశోక్ లేలాండ్ హెచ్పిసిఎల్ పిక్ చేశారు, ఇప్పుడు ఇంకా అవరేజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు అశోక్ లేలాండ్ 100 బిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మీరు ఆ 52 వీక్ హై దగ్గర కొన్నారు అంటే అది అప్పుడున్న పరిస్థితుల్లోనే కాదు, ఎవరికి కూడా 52 వీక్ హై అని మనకు తెలియదు. బట్ అప్పుడున్న పరిస్థితులు అట్లా ఆ విధంగా పెరిగింది. దాని తర్వాత కంటిన్యూ బ్యాడ్ న్యూస్ కారణంగా మళ్ళీ స్టాక్ బాగా పడ్డం చూసామండి. అటు నెంబర్స్ లో పోస్ట్ చేయడంలో మంచి నెంబర్స్ పోస్ట్ చేయడంలో విఫలమయ్యారు. ప్లస్ మంత్లీ సేల్స్ ఫిగర్ కూడా తగ్గుతూ వస్తుందండి. అయితే మళ్ళీ లాస్ట్ ఫ్యూ డేస్ గా ఆటోమొబైల్ స్టాక్స్ బాగా పెరిగినా కూడా అశోక్ లేలాండ్ పార్టిసిపేషన్ తక్కువ ఉంది. అటు మారుతి కానివ్వండి, ఆ తర్వాత ఈవెన్ టాటా మోటార్స్ లాంటివి ఇవన్నీ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ గా, మరి ముఖ్యంగా హీరో మోటార్ కార్పొరేషన్ చాలా షార్ప్ గా 52 వీక్ లో నుంచి ఒక 10% పైన లాభం పడింది. బట్ ఈ స్టాక్ మాత్రం పెద్దగా పెరగలేదు. మీరు ఇంకా యావరేజ్ చేయాలంటుంటే ఇప్పుడే అవసరం లేదండి. నేను కూడా 100 బిలో ఖచ్చితంగా వస్తుంది, 90-92 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు రానో రోజుల్లో. కాబట్టి మీరు అక్కడ యావరేజ్ చేసుకోండి. ఈవెన్ మార్కెట్ కూడా ఈ లెవెల్ కొంచెం ఓవర్ బాట్ ఉంది కాబట్టి పెద్ద స్టాక్స్ పడతాయి. చిన్న స్టాక్స్ పడకపోయినా కూడా పెద్ద పెద్ద స్టాక్స్ కొంచెం ఈ లెవెల్ నుంచి పడడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. హిందుస్థాన్ పెట్రోలియం గురించి అడిగారు, 160 నుంచి చాలా షార్ప్ గా పెరిగింది ఇది. క్రూడ్ ఆయిల్ బాగా పడడం అనేది దోహదపడిందండి. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. ఇది కూడా 200 బిలో వస్తే షార్ప్ ఫాల్స్ లో దీన్ని కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ చేసుకోవచ్చు. ఖమ్మం నుంచి కృష్ణారావు మరొకాలు. అడగండి కృష్ణారావు గారు. నమస్కారం సార్, నా పేరు కృష్ణారావు సార్, ఖమ్మం నుంచి ఫోన్ చేస్తున్నా సార్. చెప్పండి సార్. నాది 4 స్టాక్స్ జరుగుదాం అనుకున్నా సార్. సౌత్ ఇండియన్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు, కర్ణాటక బ్యాంకు, ఈ 4 తీసుకుందాం అనుకుంటున్నా సార్. ఎట్లా ఉంటాయి సార్? ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు ఈ 4 బ్యాంకుల్ని? రేటు బాగా తగ్గిన ఉద్దేశంతో నేను సార్, రేటు బాగా తగ్గాయి అని ఉద్దేశం తీసుకుందాం అనుకుంటున్నారా, లేకుంటే వేరే ఏమైనా స్టాక్? అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పారు సార్. సౌత్ ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కేబిబి అండ్ కర్ణాటక బ్యాంక్ ఇస్ ది బెస్ట్. సౌత్ ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్ అలాగే కర్ణాటక బ్యాంక్, ఈ 3 స్టాక్స్ బాగా డీప్ కరెక్షన్ లోకి రావడం అందిస్తాము. ఇందులో చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ కొంచెం బెటర్ బెట్ గా కనిపిస్తుంది. ఈ మధ్య ఫెడరల్ బ్యాంక్ గురించి కూడా మనం పాజిటివ్ గా వింటున్నాము, చాలా రికమెండేషన్స్ కూడా వస్తున్నాయి. ఈ మధ్య కొంచెం లోయర్ రేట్ నుంచి కూడా బాగా రికవర్ అయిన స్టాక్ ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ ని మీరు పిక్ చేసుకోవచ్చు. అన్ని 4 స్టాక్ ఒకే సెక్టర్ లో బై చేసే కన్నా మీ పోర్ట్ఫోలియోని కొంచెం డివైడ్ చేసుకుంటే మంచిది. సో ఇందులో ఫెడరల్ బ్యాంక్ బెటర్ బై అనుకోవచ్చు. సో మీరు అన్నా ఈ 4 బ్యాంకులు కాకుండా ఫెడరల్ బ్యాంక్ స్టాక్స్, ఎందుకంటే మీరు చెప్పిన సౌత్ ఇండియన్ బ్యాంక్, కెనరా, కేవీబీ, కర్ణాటక బ్యాంక్, కాబట్టి ఈ బ్యాంక్స్ కన్నిటికంటే కొత్త గొప్ప ఫెడరల్ బ్యాంక్ ఈ మధ్యకాలం బాగా పర్ఫామ్ చేస్తుంది. బెటర్ దాన్ని పిక్ చేసుకుంటే మీకు డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. చంద్రశేఖర్ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ 27,000 పుట్ తీసుకున్నారు 157 లో, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? బ్యాంక్ నిఫ్టీ 27,000 పుట్ బై చేశారు. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయొచ్చు అండి. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడే మనకి చూస్తున్నాం ఇంటర్డే పరంగా, అంటే ఇంటర్డే పరంగా కొంచెం హై నుంచి కరెక్ట్ యావరేజ్ ట్రేడ్ ప్రైస్ బిలో ఇప్పుడే వచ్చింది. ఈవెన్ నిఫ్టీలో కూడా ఒక లెవెల్, ఇప్పటి వరకు ఒక లెవెల్ హోల్డ్ చేస్తూ వచ్చింది, అది బ్రేక్ అయిందండి. కాబట్టి కొంచెం చిన్న, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం చిన్నగా కిందకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే చాలా షార్ప్ ఉండాలండి. మీరు బై చేసింది వీక్లీ బేసిస్ దాన్ని బై చేశారు కాబట్టి చాలా షార్ప్ గా మీరు పడిన ఇమీడియట్ గానే తీసేసేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఒక ఓవర్ బాట్ లో ఉంది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కరెక్షన్ ఇక్కడ నుంచి ఒక అట్లీస్ట్ ఒక 200-300 పాయింట్స్ రావచ్చు. కాబట్టి మీ పుట్టిన అయితే హోల్డ్ చేయమని చెప్తాను 2-3 డేస్ కోసం. అయితే నరసింహారావు, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఈ స్టాక్స్ ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? ఎంతవరకు షార్ప్ రైజ్ ఈ స్టాక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు గాడ్ఫ్రే ఫిలిప్స్? గాడ్ఫ్రే ఫిలిప్స్ చూస్తే కనుక ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఈక్విటీ కూడా తక్కువ ఉంది, 0 డిటర్న్ కంపెనీ, రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్ రావడం చూసాము.
ఈ మధ్య లోయర్ రేట్ నుంచి కూడా బాగా రికవర్ అయింది. మొన్న దీపావళి కూడా రికమెండ్ చేసిన స్టాక్ గాడ్ఫ్రే ఫిలిప్స్ ని మీరు ఇప్పుడు కాకుండా కొంచెం ఒక చిన్న కరెక్షన్ లో తీసుకోవచ్చు. గాడ్ఫ్రే ఫిలిప్స్ మహాలక్ష్మి అడుగుతున్న హైదరాబాద్ నుంచి, ఐఎఫ్బి అగ్రో ప్రస్తుతం 748 దగ్గర 100 షేర్స్ హోల్డ్ చేస్తున్నారట, ఏప్రిల్ లో బై చేశారు, ఇంకా యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా? ఐఎఫ్బి అగ్రో ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఒక 78% దగ్గర స్టాక్ లో జంప్ మనం చూసాం. కొద్ది రోజు నుంచి యాక్టివిటీ బాగా పెరిగింది. ఇప్పుడే అనుకున్నాం మిడ్ క్యాప్ కొంచెం అట్లీస్ట్ ఒక అంటే కంటిన్యూ గా పెరగవండి, ఒక 1.5 మంత్ 2 మంత్స్ వరకు అయితే పెరుగుతాయి. మళ్ళీ నెక్స్ట్ 1.5 మంత్ తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ దాని మీద ఫోకస్ మార్కెట్ చేస్తుంది కాబట్టి ఒక 2 మంత్స్ కోసం అయితే మీరు యావరేజ్ చేయండి, కరెక్షన్స్ లో యావరేజ్ చేయండి. అయితే అది కూడా టైమింగ్ ఈ రోజు ఈ లెవెల్లో కాదండి, అంటే నిఫ్టీ మళ్ళీ బాగా పెరిగింది కదా, కాబట్టి ఒక చిన్న కరెక్షన్స్ లో మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి. కర్నూలు నుంచి సురేష్ మరొకవాల. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. ఎస్ బ్యాంక్ యావరేజ్ 1.75 లో ఉన్నాయి సార్, 1000 షేర్స్. 1.75 లో 1000 షేర్స్ షార్ట్ టర్మ్ సార్. ఎస్ బ్యాంక్ ఈ మధ్య కాలంలో 160 లెవెల్స్ కి వచ్చి కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. ఇన్ఫాక్ట్ 160-170 లెవెల్స్ లో కూడా మన సపోర్ట్ టెక్నికల్ గా ఉందని కూడా సంస్థలు అనుకున్నాము. ప్రస్తుతానికి ఎస్ బ్యాంక్ చూస్తే కనుక ఈ లెవెల్లో 170 లెవెల్స్ లో బాటం తీసుకున్నట్టు కనిపిస్తుంది. మీరు కూడా ఇంచుమించు లోయర్ ప్రైస్ లోనే తీసుకున్నారు కాబట్టి ఫండమెంటల్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ ఉంది. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక బెస్ట్ పెర్ఫార్మింగ్ బ్యాంక్ గాను స్ట్రాంగ్ గ్రోత్ కూడా మనం చూసాము. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా కన్సిస్టెంట్ గా పెర్ఫార్మ్ చేస్తున్న బ్యాంక్. కొంచెం మేనేజ్మెంట్ ఇష్యూస్ కనుక ఏమైనా కొంచెం బయటపడిపోయి కొంచెం సర్దుబాటు అయ్యిందంటే కనుక ఎస్ బ్యాంక్ మళ్ళీ ఒక రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓపిక గా మీరు వెయిట్ చేస్తే కనుక నెక్స్ట్ 1 ఇయర్ లో మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఎస్ బ్యాంక్ లో. ఓకే, విజయవాడ నుంచి ప్రశాంత్ మన కాల్ ఉన్నారు. చాంద్ సారీ అడగండి చాంద్. జేపీ అసోసియేట్స్ ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 18 లో తీసుకున్నారండి. ఓకే, బాగా తగ్గింది అది. ఏపీ అసోసియేట్స్ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి అయితే ఏం లేదు, బట్ ఫండమెంటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ మధ్య ఎన్పిఏ ఇష్యూస్ సార్టెడ్ అవుట్ అవుతున్న నేపథ్యంలో కొద్ది గొప్ప యాక్టివిటీ ఉంది జేపీలో. బట్ ఒకటేనండి, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ నుంచి మీరు 17 లో తీసుకున్నారు, పక్కన 10 రూపాయలు పై 7 రూపీస్ వచ్చిందండి. 27.52 వీక్ హై, 6.52 రూపీస్ వీక్ లో. రీసెంట్ గా మార్కెట్ పెరిగినా కూడా ఈ స్టాక్ పెరగలేదు, మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీంట్లో స్ట్రెంత్ లేదని. చాలా ఫైనాన్షియల్స్ గా చాలా అంటే ఆల్రెడీ దివాలా తీసిన కంపెనీ అనేది, చాలా హ్యూజ్ డెట్ ఉంది, అవన్నీ ఆ డెట్ తట్టుకొని ఈస్ట్ కంపెనీ పైకి రావడం అనేది అసాధ్యం అండి. కాబట్టి స్టాక్ కూడా పెద్దగా పెరగదు, కాబట్టి మీరు ఇంక చేసేది ఏం లేదండి, మీరు వదిలేసేసి కొన్ని రోజులకి అంటే వదిలేస్తే ఇంకా కిందకు కూడా వెళ్ళచ్చు. కాబట్టి బెటర్ వెళ్ళాలంటే కొంచెం ర్యాలీ వస్తే అంటే ఇక్కడ నుంచి ఒక 10% or 15% ఒక ర్యాలీ వస్తే ఆ ర్యాలీలో ఎగ్జిట్ కావాలని ప్రయత్నం చేయండి. కొద్ది కొద్దిగా వీలైతే శేష్ గారు ర్యాలీస్ లో ఎగ్జిట్ అయితే లాస్ ను తగ్గించుకున్న వాళ్ళు అవుతారు, కానీ మీ ప్రైస్ అయితే ఇప్పటికిప్పుడు కష్టంగానే కనిపిస్తుంది. తాడేపల్లి గూడెం నుంచి ఫణీంద్ర. హలో అడగండి ఫణీంద్ర. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ మారుతి నుంచి షేర్స్ 1 షేర్స్ దాకా హోల్డ్ చేద్దాం అనుకున్నాను సార్, అంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది సార్? అది మారుతి అంటే ఎంతకాలం పాటు హోల్డ్ చేద్దామని? ఒక 4-5 మంత్స్ హోల్డ్ చేద్దాం సార్. అది 4-5 మంత్స్ మారుతి సుజుకి ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా పొజిషనల్ కాల్? మారుతి సుజుకి ఈ మధ్య కాలంలో కొంచెం లోయర్ రేట్ నుంచి 6500 నుంచి ఒక రికవరీ చూసాము, 7800 వరకు కొంచెం ఆ మధ్య కాలంలో ఒక స్టీప్ రియాక్షన్ హైయర్ లెవెల్ నుంచి చూసాము. రిజల్ట్స్ సేల్స్ డేటా కొంచెం డిసప్పాయింటెడ్ తోటి మార్కెట్ కొంచెం నెగిటివ్ గా రియాక్ట్ అయింది, బట్ కానీ ఓవరాల్ గా చూస్తే కనుక లాంగ్ టర్మ్ అయితే బాగా పాజిటివ్ గా కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ అయితే మటుకు కొంచెం టెక్నికల్ గా కొంచెం ర్యాలీ రావటము, షార్ట్ టర్మ్ టార్గెట్స్ పూర్తి చేసుకుని కొంచెం హై లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది, కాబట్టి ఒక చిన్న కరెక్షన్ లో మీరు మారుతి సుజుకి నెక్స్ట్ 6 మంత్స్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయొచ్చు. వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, ఎన్సీసీ అండ్ ఎన్సీఎల్ ఈ 2 స్టాక్స్ ని ప్రజెంట్ రేట్ లో 1 ఇయర్ టైం హోరిజన్ కోసం ఇప్పుడు బై చేసుకోవచ్చు ఎన్సీసీ అండ్ ఎన్సీఎల్? అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే కొంచెం రెండు కూడా అంటే కొంచెం హై బీటా స్టాక్స్ ఏ. నెక్స్ట్ 1 ఇయర్ కోసం మీరు కరెక్షన్స్ లో అంటే మొత్తం ఒకటేసారి కొనకండి, కొనుక్కోవచ్చు ఒకటేసారి కొనకండి, కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఎన్సీసీ మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఐ మీన్ మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తుంది, అయితే ఎక్స్పెన్సివ్ స్టాక్ ఈవెన్ ఈ లెవెల్ లో కూడా. ఎన్సీఎల్ ఫండమెంటల్ గా బానే ఉందండి, అయితే ఒక క్వార్టర్ రిజల్ట్ కొంచెం బాగాలేదు, అది ఒకటి పక్కన పెడితే మిగతా అన్ని కూడా బాగానే ఉన్నాయి. మీరు కొనుక్కోవచ్చు అండి, రెండు కూడా కొనుక్కోవచ్చు. అయితే ఈ స్టాక్స్ ఎప్పుడు పెరుగుతాయంటే మార్కెట్ బాగా మార్కెట్స్ బాగా బుల్లిష్ ఉండి ఎకానమీ బాగా మంచి భూమిలో ఉండి ఉన్నప్పుడు మాత్రమే పెరుగుతాయి. నెక్స్ట్ 1 ఇయర్ మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కరెక్షన్స్ లో కొనుక్కోమని చెప్తాను.
ఇంకా మనకి చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ సమయం అయితే మించిపోతుంది. మార్కెట్ స్టిల్ ఇప్పుడు పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఆల్మోస్ట్ 10,859 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం కోట్ అవుతుంది. సో మేబీ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ నోట్ బుల్టన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.